కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా రాస్తోరో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర కోఆర్డినేట్ భాస్కర్ యాదవ్, టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి అంజనల్ గౌడ్, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, టిపిసిసి రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లేష్, ఆంజనేయ గౌడ్, శ్రీనివాస్ గుప్తా, అశోక్ గౌడ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.